कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे भजे कृष्ण हरे भजे कृष्ण हरे कृष्ण भजे जयतु जयतु देवो देवकी नंदनोयम् जयतु जयतु कृष्णो वृष्णिवंश प्रदीपः जयतु जयतु मेघस्यामलकोमलंगो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुंदः हरि ओम दद्यादयानुपवनो द्रविणाम्बुधारा अस्मिन्न किञ्चन विहंग शिशं विषन्ने दुष्कर्म घर्ममपनीय चिराय दूरं नारायण प्रणयिनी नयनाम्बुवाहः నీ కడగంటి చూపితూ ఈమె చేసిన దుష్కృత్యములనన్నింటినీ కూడా దూరముగా తొలగొట్టి దుష్కర్మలను తీసేసి వేసిన ఉసిరికాయని ఆధారం చేసుకుని కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార కనకధార అయింది. అయితే అమ్మవారు బంగారు ఉసిరికలు కురిపించింది. చేసిన మంచి పని ఉంటే ఐశ్వర్యం, చేసిన మంచి పని లేకుండా ఎప్పుడూ అన్నీ నాకే నాకే అని దాచుకున్నవాడు చివరికి అనుభవించేది ఏముంటుంది? తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు. ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురూ తొరలకవును. తేనెజుంటీ గలియవా తెరువురులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇంకా పద్యానికి అర్థం చెప్పడం ఎందుకండి? తేనెటీగ తేనె పట్టు కట్టి తెచ్చి తేనె దాచింది. చివరికి ఎవడో వచ్చి దాని కింద ఎండుటాకులు పచ్చాకులు కలిపి మంట పెట్టి పొగ పెట్టి తేనెటీగలు వెళ్ళిపోయిన తర్వాత పట్టు దింపి పిండి తేనె పట్టుకుపోయాడు. సంపాదించి విర్రవీగేవు తప్ప దానము ధర్మము లేని నాడు నీ వెంట వచ్చింది ఏమిటి? నిజానికి నాదంతా నాకే మిగిలిపోవాలన్న స్వార్థం ఉన్నవాడు దాన్ని పుణ్యంగా మార్చుకోవడానికి దానం చేసేయాలి. అప్పుడు తనదైపోతుంది. అంటే అలా అంతా ఇచ్చేయమని నిజానికి శాస్త్రాలు చెప్పాలా? కొంత బిడ్డలకు ఇవ్వవలసింది. ఈ తాత్వికమైన విషయాన్ని ఆవిష్కరించి నీకున్నది 10 మందితో పంచుకు తిను. ఈశ్వరుడు నీకు ఏమీ ఇవ్వలేదన్న మాట మాత్రం అనకు. నిజంగా నీకు మంచి చెయ్యాలనిపిస్తే భగవంతుడు నీకు శరీరమునకు శక్తినైనా ఇచ్చాడు, ఊపికిచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు, మాట్లాడగలిగిన శక్తి ఇచ్చాడు. ఏదో ఒక మంచి పని నువ్వు సమాజానికి చెయ్యొచ్చు. నేను నా చెయ్యడానికి నా దగ్గర ఏముందండి అన్న మాట మాత్రం అనకు. నిజంగా చెయ్యాలన్న తహతహ నీ ఎందుంటే చెయ్యడానికి మాత్రం ఏదో ఒకటి ఉంటుంది. నా దగ్గరికి ఒకసారి ఒక పిల్ల వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి అంది, నేను సమాజ సేవ చేస్తానండి. ఏం చేస్తామన్నాను. మా నాన్నగారు నాకు జేబు ఖర్చుకి ఏదో డబ్బు ఇస్తూ ఉంటారండి, నెలాఖరున మిగిలిపోయిన తర్వాత పాత్రత కలిగిన వాళ్ళకే ఖర్చు పెడతానండి. నాకు మరింత ఆశ్చర్యం వేసింది. నీది పరిణితి కలిగిన వయస్సు కాదు కదా, నువ్వు వాళ్ళు పాత్రత కలిగిన వాళ్ళని ఎలా గుర్తుపడతావు అని అడిగాను. ఆ అమ్మాయి అన్న మాటకి నాకు పూతనకి తల తిరిగినట్టు తిరిగింది. దిమ్మ తిరుగుచు నిలువక శరమువాల అంటారే పూతన గారు, అలా తిరిగింది తల. ఆ అమ్మాయి ఏంది, పాత్రత కనిపెట్టడానికి పెద్ద కష్టమే ఉందండి, మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. నిన్న అలాగే నిలబడ్డా. శంకలో సెగ్గడ్డేసింది ఓ తోపుడు బండి లాగే వ్యక్తికి. ఆ శంకలో సెగ్గడ్డ పోటు ఎక్కువైపోయి ఎండాకాలంలో లాగుతుంటే జ్వరం తగిలింది. మందుల కొట్టుకొచ్చి సెగ్గడ్డ చూపించి, ఏదో ఇక్కడ వరకే కదా వాళ్ళు వేసుకుంటారు బట్ట, సెగ్గడ్డ చూపిస్తే నలిగి నెత్తులు చిట్లి కారుతోంది. చూపించి ఒళ్ళు కూడా వేడెక్కింది, బయట చాలా వేడిగా ఉంది వాతావరణం, భరించలేకపోతున్నాను, బండి ఇంకా 4 మాటలు లాగాలి, ఏదైనా మాత్రమ్మన్నాడు. 5 రోజులు వేసుకోని ఆ మందుల కొట్టులో ఉన్న వ్యక్తి ఏవో 2-3 రకాల మాత్రలు కత్తిరించి ఇచ్చాడు. ఎంత అన్నాడు. ఓ 50 రూపాయలు అడిగాడు. అంత లేవు, 2 రోజులకి చాలు అని అతను జాగ్రత్తగా చెమటతో తడిసిపోయిన నోట్లు తీసి 15 రూపాయలు అక్కడ పెట్టాడు. అతను విచిత్రంగా చూసి మళ్ళీ ఆ టాబ్లెట్లు తీసి 2 రోజులకి కత్తిరించడానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే ఆగమని ఆ 15 రూపాయలు తీసేసుకోనని నా దగ్గర 50 రూపాయలు మందుల కొట్లో ఇచ్చేసి 5 రోజులకి మందులు ఇప్పించాను.
పాత్రత కలిగిన వాడిని నేను గుర్తుపట్టలేదా అని అడిగింది అమ్మాయి. మందుల కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడితే ఎవరు యోగ్యుడో, ఎవరికి ఖర్చు పెట్టచ్చో ఒక చిన్న పిల్ల పట్టుకుంది. ఆతృత ఉండాలి, ఆర్తి ఉండాలి, కానీ సమాజ సేవ చెయ్యడానికి అన్ని వేళలా పదవులు ఎందుకు? ప్రతి సేవ చేయడానికి పదవే కావాలా? పదవి ఉంటే కానీ సేవ చెయ్యలేనంటే అంతకన్నా అర్ధరహితమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. వచ్చిన వాళ్ళకందరికీ అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారు ఏ పదవి పొందింది? అలా కాకుండా ఎంతసేపు అహంకారమో అసూయో రెండూ పొందినటువంటి వాళ్ళ యొక్క రెండు అవగుణాలని తీసేయవలసి వస్తే ఈశ్వరుడు ఇక్కడ పాత్రను అక్కడ పెట్టగలడు. కుండ అంటే శరీరం, ఇక్కడ పుట్టించినవాడు అక్కడ పుట్టించగలడు. ఇక్కడ నిండుకుండా ఈ ఇంట్లో ఐశ్వర్యవంతుడు ఒకనాడు ఆ పక్క ఇంట్లోనే దరిద్రుడుగా పుడతాడు, ఈ ఇంట్లో పెట్టింది లేకపోతే. ఒకనాడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే వినడానికి ఇష్టపడిన జమీందారు, ఏడాది పోయాక రా రామాయణం వింటానంటే పాపం తులసీదాస్ గారు మళ్ళీ రామాయణం చెప్పడానికి వెళ్ళారు. ఆయన ఎప్పుడు వినేవాడు కాదు. మళ్ళీ సంవత్సరం వెళ్ళేటప్పటికీ కొడుకు బయటికి వచ్చి మా నాన్నగారికి ఇతని సంవత్సరం శరీరం వదిలిపెట్టేశారండి అన్నాడు. తులసీదాస్ గారు తల తిప్పి చూసేటప్పటికి ఎదురుగుండా ఎద్దుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తండ్రి జీవుడు, ఎద్దు శరీరంలో ఉన్నాడు. ఏం వింటాడు? తులసీదాస్ గారిని చూసేటప్పటికీ మహాత్ముడి దర్శనం కాబట్టి నోట మాట రాలేదు, కానీ కన్నుల వెంట నీరు కారింది. ఇంటికి వచ్చి రామాయణం చెప్తానంటే వినలేదు. విని ఉంటే ఇలా ఎద్దున అయ్యేవాణ్ణి కాదేమో. ఇప్పుడు విందామన్నా యోగ్యత లేదు, బుద్ధి లేదు. మహాత్మ దర్శనం చేత కేవలముగా పూర్వజన్మ స్మృతి కలిగి కన్నుల నీరు కారాయని ఏడ్చాడు. కాబట్టి వారి ఇల్లు తొచ్చి కడవల దోరంబుగ నీత్రావితుద నా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి నీ పెద్ద వాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలు మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెలతాంగి అని ఆ పద్యాలు ఆ లీలలు పైకి వినడానికి మాత్రం హాస్యస్ఫోరకంగా ఉంటాయి. వారిల్లు సొచ్చి కడవల దోరంబుగ నీయిత్రావితుద నా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతీ అన్నట్లే ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుక తా మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెలతాంగి. ఎక్కడో ఇంట్లో అత్తాకోడలు ఉన్నారు. వాళ్ళిద్దరూ పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. వాళ్ళిద్దరూ ఏమిటంటే వచ్చిన పెరుగు వచ్చిన నెయ్యి అంత జాగ్రత్తగా కుండల్లో పెట్టేసి దాచేస్తూ ఉంటారు. ఈయన వెళ్ళాడు రోజున రాత్రి వెళ్ళింటికి, అన్నీ జాగ్రత్తగా ఉట్టి మీద పెట్టుకుని పడుకున్నారు. ఈయన ఏం చేశాడంటే శుభ్రంగా పెరుగు తీశాడు, నెయ్యి తీశాడు, తినేశాడు. అత్తా కోడలు పక్క పక్కనే పడుకున్నారు. ఈయన వెళ్ళి ఆ వెన్న ఆ నెయ్యి ఇవి తీసేసుకుని తినేసి తనతో వచ్చిన గోపాల బాలురందరికీ పెట్టేసి వెళ్ళిపోతూ ఆ పెరుగు కొంచెం కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత అత్త నిద్ర లేచింది. మొట్టమొదట ఐశ్వర్య భ్రాంతి, వెళ్ళి ముందు కడవలు చూసుకుంటుంది. కోడలు మూతికి పెరుగుంది. అయ్యబాబో ఇదేమిటి, రాత్రి కోడలు తినేసిందా ఏమిటని వెళ్ళి కుండలు చూసింది, కుండలు ఖాళీగా ఉన్నాయి. అత్త కోడల్ని కొట్టింది, కోడలు అత్తం తిడుతుంది. ఇద్దరూ దెబ్బలాడుకున్నారు. ఇది కృష్ణుడు చేసిన లీల. ఏమిటి ఆ లీల అంటే, యథార్థమునకు అత్త కోడలు సంప్రదాయంలో ఎందుకు వచ్చిందంటే, ఇల్లు అభ్యున్నతి పదంలో వెళ్ళాలి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథిని పరమ ప్రేమతో ఆదరించడం రావాలి. ఒక తరంలో ఇంటి పెద్దవాళ్ళు దంపతులు ఇంటికి అతిథుల్ని పిలిచి ఆదరించడం నేర్చుకున్నారు. ఊరక రారు మహాత్ములు, వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, నీ ఉచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. ఆ గర్గుడు వచ్చినప్పుడు నందుడు, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, కేవలము భగవంతుణ్ణి నమ్ముకుని జీవించడం తప్ప ఏమీ కోరుకోనటువంటి మహాత్ముడు ఒకడు ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగి వెళ్ళినా ఏదో పెద్ద శుభాన్ని ఇవ్వడానికి పరమాత్మ తన యొక్క భక్తుణ్ణి ఇంటికి పంపిస్తున్నాడు తప్ప చేత కాక ఆయన ఇంటికి వచ్చాడనుకోకూడదు. అతిథి కిల పూజార్హః ప్రకృతోపి విజానత. శ్రీరామాయణంలో మైనాకుడు అంటాడు, ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఇంటికి అతిథిగా వచ్చినా పరమ ప్రేమతో అన్నం పెట్టాలి, అది గృహస్థు యొక్క ధర్మం. అటువంటిది నీ వంటి ధర్మాత్ముడు, నీ వంటి వ్యాకరణవేత్త, నీ వంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, నీ వంటి విద్వాంసుడు హనుమా నాకు అతిథిగా దొరికితే నీకు ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా ఉంటాను అంటాడు. ఇంటికొచ్చిన అతిథులకు పెట్టడం అత్తగారికి వస్తే అత్తగారిని చూసి కోడలు నేర్చుకుంటుంది. అత్తగారు పెద్దదైపోయింది, పడిపోవడం ధర్మం కాబట్టి ఒకనాడు అత్తగారు పడిపోతుంది. కానీ ఇంటి ఐశ్వర్యం ఎలా వృద్ధిలోకి వస్తుంది?
అత్తగారు చూపించిన బాటలో కోడలు నడవాలి. అత్తగారు ఎలా 10 మంది అతిథుల్ని ఆదరించిందో అలా కోడలు అతిథుల్ని ఆదరించడం నేర్చుకుంటే ఆ ఇల్లు ఏ తరంలోనైనా అలాగే వృద్ధిలోకి వెడుతూనే ఉంటుంది. ఒక ఇంటికి ఆపద తొలగించి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని రక్షించి ఐశ్వర్యం ఇవ్వడానికి పరమేశ్వరుడు ఏది చూస్తాడని వేదం చెప్తోందంటే, ఆ ఇంట ఎవడైనా ఆకలి తీర్చుకుని అన్నం తిని కాళ్ళు కడుక్కుని వెళ్ళినవాడు ఉన్నాడా అని ఆయన కాళ్ళు కడుక్కున్న తడి చూస్తారట. ఆ తడి చూసి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు అని. అంటే సమాజ హితము గురించి ఎంత పెద్ద చేసి మాట్లాడారో చూడండి. అత్త తాను దాచుకోవడం నేర్చుకుంది, అదే కోడలకి నేర్పుతోంది. ఇల్లు ఎందుకు వృద్ధిలోకి వస్తుంది? ప్రతి ఇల్లు అదే బాటలో ఉంటే సమాజం ఎలా వృద్ధిలోకి వస్తుంది? ఎవడి మానాన వాడు అన్నీ తీసుకెళ్ళి దాచుకోవడం నేర్చుకుంటే లోకంలో ఆతిథ్యం అన్నమాట, ఆదుకోవడం అన్నమాట, సహాయం చేయడం అన్నమాట అంతర్ధానం అయిపోతాయి కదా. అందుకే ఇలా బ్రతకకూడదని చెప్పడం కోసమని ఆ కుండలలో ఉన్నటువంటి పెరుగు నెయ్యి తాను త్రాగేసి తీసుకెళ్లి కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. ఇలా అక్కరమాలిన భావాలతో పెంచుకున్న ఐశ్వర్యం చిట్ట చివరికి దెబ్బలాడుకోవడానికి పనికొస్తుందేమో కానీ మనసులలో పరిణితిని నింపడానికి, కలిసిమెలిసి బ్రతకడానికి కారణమవదు సుమా అని మహానుభావుడు సమాజ హితం కోసమని పాఠాన్ని నేర్పాడు. పుట్టి పుట్టడు వారిల్లు సొచ్చి తా ఉట్టి ఎందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి చెరలు పట్టి త్రావెతలోదరి. ఈ పద్యానికి అర్థం చెప్పాలా? కృష్ణుడు పుట్టి పుట్టడు, వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో, నిన్నగాక మొన్న పుట్టాడు. పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి దొంగతనాలు చేయడానికి బయలుదేరాడా. వారిల్లు సొచ్చి ఓ గోపికి ఇంట్లోకి వెళ్ళాడు. నా ఉట్టి అందక పైకి చూశాడు, ఆవిడ పై కట్టేసింది, ఉట్టి బాగా తెలివైంది. వస్తే అందరగా అందరి బాగా పై కట్టింది కర్ర పెట్టి. తా ఉట్టి అందక ఈయన అమాయకుడా పరమేశ్వరుడు. హిరణ్యకశిపుడు అన్ని మినహాయింపులు అడిగితే అన్ని మినహాయింపులతోటే ఆయన నరసింహావతారంగా రాలా? భగవంతుడు అమాయకత్వం ఏమిటి? అందుకని తా ఉట్టి అందక ఓసారి ఆలోచించాడు. చెక్కిట చేయి పెట్టి ఆలోచించి నమ్ముకున్నటువంటి తన స్నేహితులకి పెట్టడం ఎలా? పీటలు రోలు ప్రొవిడి, రోలు తీసుకొచ్చాడు, దాని మీద పీటలేశాడు, పెద్ద ఎత్తుగా తయారు చేశాడు. జాగ్రత్తగా చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల యొక్క భుజాల మీద చేతులు వేసుకుని పైకెక్కాడు. అయినా కూడా చెయ్యి పెట్టడానికి కుండ అందలేదు. ఒక్క నిమిషం ఆలోచించాడు. కుండ కింద ఒక పెద్ద తూటొనరించి చక్కగా కుండ కింద పెద్ద కన్నం పెట్టాడు. ఆ కన్నంలోంచి కారిపోతోంది పెరుగంతా నెయ్యంతా. చెరలు పట్టి త్రావితలోదరి దోషిడి బట్టి తాగేశాడు. అయితే ఈ సందర్భంలో ఒక విషయం మనవి చేయాలి. భాగవతంలో లేదు కానీ ఒక చోట ఒక మాట చెప్తారు. ఒక అత్త ఒక గోపిక బహుగొడసరి. ఆమె ఏం చేసిందంటే వస్తున్నట్ట వచ్చి కుండలకి కూడా కన్నాలు పెడుతున్నట్ట, కన్నాలు పెట్టి కూడా తాగేస్తున్నట్ట. అందుకని ఎంత జాగ్రత్త తీసుకోవాలి? జాగ్రత్త మరీ మరీ ఎక్కువ అవుతుంది కదూ దాచేవాళ్ళకి. అందుకని ఆయన ఆవిడేం చేసిందంటే కుండ చుట్టూ గంటలు కట్టింది. ఆఖరికి కన్నం పెట్టడానికి వచ్చినా సరే గంట మోగుతుందిగా, గంట మోగగానే నిద్రలేచి వచ్చి పట్టుకుంటా కృష్ణుణ్ణి అని చెప్పి గంటలు కట్టింది. ఆయన పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక తూటు ఒనరించాలి, కన్నం పెట్టాలి. ఎలా? కుండ ముట్టుకుంటే గంట మోగుతుంది. ఆయన సమస్త బ్రహ్మాండములను శాసించగలిగినవాడు. ఆయన అన్నాడు, ఓ గంటలారా మీరు మ్రోగకుడు అన్నాడు. గంటలు మోగడం మానేసి ఆయన చక్కగా పాలు పెరుగు నెయ్యి అన్నీ ముందు అందరికీ పెట్టి తాను తింటాడు. పిల్లలందరికీ పెట్టేశాడు. ఆఖరిని ఇంకా ధార సన్నబడిపోయింది. సన్నబడిపోయిన తర్వాత తాను చీరల పట్టి దోశిట్లో పట్టుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు ఇలా తాగుదామని. నోటి దగ్గర పెట్టుకోగానే కుండ కట్టిన గంటలన్నీ గడగడగడగడ మోగి ఆ గోపిక లేచి పరిగెత్తుకు వస్తోంది. ఈయన పీట మించి దూకేశాడు. దూకేసి కుండ వంక తిరిగి మోగద్దన్నాను కదా ఎందుకు మోగారు అని అడిగాడు. అవన్నీ స్వామి నీకు నైవేద్యం పెట్టినప్పుడు మోగడం మాకు అలవాటు, గంట కొడతారు, నువ్వు నోట్లో పెట్టుకున్నావు మేము మోగే మా తప్పే ఉందన్నాయి. అంటే భగవంతుడు ఎంత జాగ్రత్తగా మీరు దాచండి, పాపము అనుభవంలోకి వచ్చినప్పుడు తీయాలని ఆయన అనుకుంటే మీరు దాచడం మాత్రం సాధ్యం కాదు. లోకంలో మూడో కంటి వాడికి తెలియకుండా దాచేశాడండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా దాచడం ఎవరికి సాధ్యం కాదు. మూడో కంటికి తెలియకుండా దాచేవేమో, నీ రెండు కళ్ళు కాకుండా పక్కవాడి రెండు కళ్ళకు కూడా కాదు, ఓ కంటికి కూడా తెలియకుండా దాచానని వాడు అనుకుంటున్నాడు. కానీ అది పట్టుకెళ్ళిపోవాలని ఈశ్వరుడు అనుకుంటే మాత్రం ఎక్కడ ఎవరి పుర్రెలోనో ఆలోచనగా బయలుదేరతాడు, పట్టుకుపోతాడు. కాబట్టి
ఎవరు ఇవ్వగలడో వాడు తీయగలడు. భయకృత్ భయనాశన, ఇది సనాతన ధర్మము యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఎవరు భయపెడతాడో వాడే భయాన్ని పోగొడతాడు, ఎవడి ఇస్తాడో వాడు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు అంటే మన నడవడి బాగుండనప్పుడు తీసేస్తాడు. ఎందుకు ఇస్తాడు? మనం భక్తితో బ్రతికినప్పుడు. భక్తి అంటే కేవలం పూజామందిరంలో కూర్చొని తులసిదళాలతో పూజ చేయడం మాత్రమే కాదు, పూజ చెయ్యొద్దని నేను అంటలేదు, కానీ విశ్వమంతటా కూడా విశ్వనాథుణ్ణి చూసి సమాజ సేవ యందు నిష్ఠ పొందితే, సమస్త ప్రాణుల యందు దయని పెంచుకుంటే, 10 మందితో పంచుకు తినడం అలవాటైతే, నీకు భగవంతుడిచ్చింది సమాజానికి పంచిపెట్టడం నీకు అలవాటైతే, పరమ సంతోషాన్ని పొంది ఈశ్వరుడు మరింత మరింత ఇస్తాడు. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవిక నగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజుడు ఎంగిలి చేసిన. ఇంకొక గోపికొచ్చింది, ఆవిడంది మా ఇంట్లో బోళ్ళంతమంది దేవతలు ఉన్నారు. బహుశా ఆ రోజుల్లోనే ఉందిలా ఉంది ఈ సంప్రదాయం. ఏదో భగవంతుని యొక్క మూర్తి పలకల మీద తయారు చేస్తారు, తయారు చేసి పూజామందిరంలో గోడంతా కూడా పలకలేస్తారు. పలకలు ఏదో రాములవారు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయుడు, పార్వతి, పరమేశ్వరుడు, లక్ష్మీ, నారాయణుడు, 33 కోట్ల మంది దేవతలు ఉంటారు ఆ పలకల మీద. ఆ పూజామందిరంలో కూడా బో ఎన్ని విగ్రహాలు ఉంటాయో, అందులో పువ్వులు పూజ చేసి ఆ నిర్మాల్యం తీసేటప్పుడు వేళ్ళు పెట్టి కిలికేస్తుంటే ఆ విగ్రహాలన్నీ కింద పడిపోతుంటాయి. మళ్ళీ తీసి ఆ నిర్మాల్యం అంతా తీసేసి మళ్ళీ ఆ మూర్తుల్ని పెట్టేస్తుంటే అది భగవంతుడన్న భావన ఉండదు అక్కడ. ఏదో అదో బొమ్మల కొలువు కింద పెట్టేస్తుంటారు. కానీ వాళ్ళ భక్తి వాళ్ళని కాపాడుగాక. నేను వాళ్ళని ఏం తక్కువ చేయట్లేదు, చిన్నబుచ్చి మాట్లాడటం లేదు, కానీ ఆ గోడంతా భగవంతుడి బొమ్మలతో కూడినటువంటి పలకలు పేర్చేసింది ఒక ఆవిడ. పేర్చేసి ఏదో మహానైవేద్యం వండింది, అన్నం వండింది, పప్పు వండింది, కూర వండింది, పులుసు వండింది, పచ్చడి వండింది. ఇంతలో ఇంట్లో ఓ గర్భిణీ స్త్రీ ఉంది. ఇంట్లో అల్లల్లాడిపోతున్నటువంటి వృద్ధులైన అత్తమామలు ఉన్నారు. ఇంటికొచ్చిన అతిథి ఉన్నాడు. పాపం అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నాడు. ఈవిడ నియమం పెట్టుకుంది, సుప్రభాతం దగ్గర నుంచి సహస్రనామార్చన వరకు అయితే తప్ప ఇవన్నీ నైవేద్యం పెడితే తప్ప ఎవరికి పెట్టదు, ఎందుకంటే ఎంగిలైపోతుంది భగవంతుడికి పెట్టకుండా పెట్టేస్తేనే ఆవిడకు ఒక నమ్మకం, అందుకని ఆవిడ పెట్టదు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే కళ్ళు మూసుకుని ఓహో చదువుతోంది. ఆ చదువుతున్నది కూడా కొంత కొంతమంది చదువుతున్నప్పుడు భక్తి కనపడుతుంది, కొంత కొంతమంది చదివినప్పుడు మొదలు చివరే అర్థమవుతుంది. ఇది అని విశ్వం విశ్వభూత ప్రభు అంటే మళ్ళీ వనమాలిక దేశాంగి అంటే ఓహో విష్ణు సహస్రం చదువుతున్నారని అర్థమవుతుంది. అలా ఏదో ఆవిడ చదువుతోంది, పాపం చదువుతూ అదంతా పూజ, అదంతా అయితే తప్ప పెట్టదు భగవంతుడికి. ఆ ఇటకల మీద పెట్టింది ఆవిడ, అక్కడ పెట్టి ఆ తర్వాత వాళ్ళకి పెడుతుంది. ఈ లోపల వాళ్ళు శోషొచ్చి పడిపోయినా అంతే. ఈలోగా చిన్ని కృష్ణుడు వచ్చాడు ఆ ఇంట్లోకి. ఈవిడ కళ్ళు మూసుకుని చదువుతోంది. ఆయన ఏం చేశాడంటే చక్కగా అక్కడ పద్మాసనం వేసి కూర్చుని చక్కెర పొంగలి గిన్ని, పులిహార గిన్ని అన్నీ తీసేసి ఆయన తినేశాడు. తినేసి పదార్థం కొంచెం కొంచెం తీసి వాళ్ళ మూతులన్నీ రాసేశాడు. ఆ పలకల మీద ఉన్నాయిగా దేవతామూర్తులు, వాటి మూతులకి రాశాడు. రాసిన తర్వాత వాడు కళ్ళు విప్పింది, అయ్యో 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 ఎంగిల్ చేసేశావా, మహానైవేద్యం వండుకున్నాను రా ఇదంతానంది. ఆయన అన్నాడు, నాకన్నా దేవతలు ఉంటారా, వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవికనగినా వేలపు వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజుడు ఎంగిలి చేసాన్. ఇది చెప్పినప్పుడు యశోద నవ్విందిట. అందుకని ఆవిడికి కోపం వచ్చి, హేలావతి పకపకాన అవుతున్నావు కానీ మీ అబ్బాయిలాగే నవ్వాడు నీ పోలికే, నవ్వి అదంతా ఇంగిలిలే అంటించి వెళ్ళిపోయాడు తంతినేసి తన ఇంగిలంతాను. ఏమన్నా బాగుందా అంటే, ఇందులో మీరు ధర్మశాస్త్రాన్ని గమనించాలి. వేదం ఏం చెప్తుందంటే, ఇంట్లో వృద్ధులైన వారుంటే వారికి ముందు వండి పెట్టాలి. తల్లిదండ్రులు పెద్దవాళ్ళైపోతే వాళ్ళకి పెట్టాలి. ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ముందు ఆవిడికి పెట్టేసేయాలి. అంతేకాని ఏ కారణం చేత కూడా వాళ్ళకి పెట్టకుండా ఉంచకూడదు. ఇంటికి ఎంత గొప్ప అతిథి వస్తున్నా కూడా అతిథి వచ్చే వరకు వాళ్ళకి పెట్టకూడదని వాళ్ళని ఆపడానికి వీల్లేదు. అటువంటిది వాళ్ళకి పెట్టకుండా నాకు పెట్టమని, ఇంత పూజ చెయ్యమని, నాకు పెట్టిన తర్వాత పెట్టమని నేను చెప్పానా నీకు? నేను చెప్పని శాస్త్రం నువ్వెందుకు పాటిస్తావు? పాటించి గొప్పవాడిని ఎందుకు అనుకుంటావు? నీ సొంత కల్పితం ఒకటి నువ్వు పట్టుకుని దానివల్ల అభ్యున్నతి పొందుతున్నానని ఎలా అనుకుంటున్నావు? ఉయ్యాల ఎక్కి ఊగిన వాడివి ప్రయాణం చేసి కాశీ పెడతాననుకుంటున్నావా? ఊగి కదిలితే మాత్రం కాశీ వెళ్ళిపోతావా? కాశీ వెళ్ళేది ఎక్కితే కాశీ పెడతావు, కానీ ఉయ్యాల ఎక్కి ఊగితే అక్కడ ఉన్నవాడివి అక్కడే ఉంటావు. శాస్త్రం భగవంతుడు ఏది చెప్పాడో అది పట్టుకో. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యం వ్యవస్థితౌ. ఆయన పెట్టమన్నది పెట్టకుండా, చెయ్యమన్నది చెయ్యకుండా నీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని మహానైవేద్యం భగవంతుడికి పెడితే తప్ప పెట్టనని ఈ ఆచారమంతా మౌఢ్యంతో కూడుకున్నది అని నిందలు వేయించడం ఎంత పాపం? భగవంతుడు అలా చెప్పాడా, అలా చేయమని చెప్పాడా?
చెప్పనిది ఎందుకు చేస్తారు? చేసి మతానికి ఎందుకు తప్పు పేరు తీసుకురావడం? అందుకే కృష్ణ పరమాత్మ ఇటువంటి ఆచారమును భగవంతుడు చెప్పని రీతిలో ప్రవర్తించి ఆయన మీదకి తోసేసినటువంటి దోషాన్ని ఎత్తి చూపించాడు. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనచు వికవిక నగిమా వేలుపుల గోడపైనో హేలావతి నీతనూజుడింగిలి చేసేను. చేబంతి తప్పిపడినని ప్రాబల్యముతోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు ఒలువ తెచ్చి నెలతకతగునే. ఎవరో ఒక గోపిక వచ్చి చెప్తోంది, ఏదో మా అమ్మాయి పెరట్లో స్నానం చేస్తోంది, బట్ట విప్పి పక్కన పెట్టుకుంది, మీ అబ్బాయి వీధిలో ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నవాడు ఏమన్నాడంటే, ఆడుకుంటున్న బంతి మీ ఇంట్లో పెరట్లో పడిపోయిందండి, ఓసారి వెళ్ళి తెచ్చుకోనా అన్నాడు. చిన్నపిల్లాడేగా పాపం, వెళ్ళి తెచ్చుకోమంది ఆవిడ. వాడు తిన్నగా లోపలికి వచ్చాడు. పెరట్లో వాళ్ళ అమ్మాయి స్నానం చేస్తోంది, బట్టలు అక్కడ పెట్టి బంతి తెచ్చుకుంటూ చీర కూడా పట్టుకొచ్చేసాడు. ఆ పిల్ల స్నానం చేశాక బట్టేది పాపం ఆ అమ్మాయి ఆక్రోశిస్తే ఆ తల్లి విని వీధిలోంచి మళ్ళీ వెళ్ళి చీరిచ్చింది. తప్పు కదూ, ఇలాంటి పని మీ అబ్బాయి చేయొచ్చా? నెలతొక తగునే తగునా అమ్మా మీ అబ్బాయి చేస్తున్న పని. ఇది ఒక ఆరోపణ ఆయన మీద. ఆయన చేసినది ధూర్త చేష్టితనలా కనపడుతుంది, కానీ మీరు అందులో ఉన్నటువంటి విశేషాన్ని గమనించాలి. మనకి స్నానమునందు ఒక నియమం ఉంటుంది, ఈ శరీరము మీద నీరు పోసేటప్పుడు ఒంటి మీద బట్టలేని స్నానం చెయ్యమని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, నీటికి అధిదేవత వరుణుడు. ఒంటి మీద నీళ్లు పోసేటప్పుడు ఒంటి మీద స్నాన శాటీ కట్టుకుని భగవంతుడికి అభిషేకం చేసినా స్నాన శాటీ కట్టి అభిషేకం చేస్తాం. అటువంటిది మనిషి స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో చిన్న బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. లేనినాడు నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అవమానం చేసినట్టు కదా. అదే ఈ మార్గశీర్ష మాసంలో జరిగిన కాత్యాయని వ్రతంలో గోపికలు చేసిన దోషాన్ని దిద్దాడు కదా పరమాత్మ. వ్రతములు చేయిచునొక్కమారైన యవ్వాని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదన్ వ్యాపాక్షులిచ్చించయన్ వ్రత చేలా భంగంబునేడు అంచు చింతించి అని ఒక్కసారి గోవిందా 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 అని తెలియక తప్పు జరుగుతోందేమో అని అనుమానం వచ్చినప్పుడు అన్నా కూడా ఆయన దోషాన్ని దిద్దుతాడు. గోపికలు ఆ కాత్యాయని వ్రతం చేస్తున్నప్పుడు ఒంటి మీద బట్ట లేకుండా నీటి యందు దిగి స్నానం చేసిన కారణం చేత వస్తున్నటువంటి పాపాన్ని పోగొట్టడం కోసమే వస్త్రాపహరణం చేసి వాళ్ళ దోషాన్ని దిద్దాడు తప్ప ఆయన మనసులో అన్యమైనటువంటి భావన ఉండి కాదు. ఇక్కడ కూడా అలా స్నానం చెయ్యకూడదు. స్నానం చేసేటప్పుడు నీటికి అధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల గౌరవంతో ఉండాలి. ఒంటి మీద ఒక బట్టతో స్నానం చెయ్యాలి, ఒక చిన్న బట్ట కట్టుకుని స్నానం చెయ్యాలి. అందులో ఆక్షేపించడానికి ఏముంది? ఒక మర్యాద నేర్పాడు, ఒక క్రమశిక్షణ నేర్పాడు, ఒక గౌరవాన్ని నేర్పాడు, ఒక మర్యాదతో కూడుకున్న వ్యవస్థని నేర్పాడు. అంతే తప్ప దాన్ని చిలవలు పలవలు చేసి భూతద్దంలో చూడడానికి ఏమి ఉండదు. కాబట్టి చేబంతి తప్పెపడనని ప్రాబల్యముతోడవచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు ఒలువ తెచ్చే నెలతొకతగునే. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే